ఈవీఎంలో వీవీపాట్ పిటిషన్లపై విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. ఇక 100% వీవీపాట్లో ట్యాలీపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందజేస్తారు. నరసింహ, చెప్పండి. ఈవీఎం వీవీపాట్ సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లను ఇవాళ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. వీవీపాట్ స్లిప్లతో ఈవీఎంలో దాఖలైన ఓట్లను 100% సరిపోల్చాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లకు సంబంధించి అన్ని పిటిషన్లను కొట్టివేసినట్టు సుప్రీంకోర్టులోని సంజీవ్ ఖన్నా ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఈ సందర్భంగా 2 సూచనలు మాత్రం సుప్రీంకోర్టు ఈసీకి సూచించింది. మొత్తంగా ఈ 2 సూచనలకు సంబంధించి సింబల్ లోడ్ తర్వాత ఎస్యూలు సీల్ చేసి 45 రోజుల పాటు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది. అదేవిధంగా ఫలితాల తర్వాత ఎవరైనా అభ్యర్థులు కోరితే ఈవీఎంల పరిశీలనకు వీలు కల్పించాలని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఈసీకి సూచించింది. మొత్తంగా ఇంజనీర్ల బృందంతో ఈవీఎంలు పరిశీలించే అవకాశం కూడా కల్పించాలని కూడా సుప్రీంకోర్టు సందర్భంగా ఈసీని కోరింది. ఈ అంశానికి సంబంధించి అంటే వీవీప్యాట్లు అదేవిధంగా ఈవీఎంలో నమోదైన ఓట్లకు మధ్య తేడా ఉంటుందని గతంలో కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేశాయి. ఈ అంశానికి సంబంధించి 100% అంటే వీవీప్యాట్ స్లిప్లు కానీ అదేవిధంగా ఈవీఎంలో నమోదైన ఓట్లు కానీ అంటే సరిపోయేటట్టు ఉండాలనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్లను మొత్తం సుప్రీంకోర్టు వాళ్ళ సుప్రీంకోర్టులోని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తోసిపుచ్చింది. భాగ్యశ్రీ. ఓకే, థ్యాంక్ యూ నరసింహ.